అనేక సమస్యల పరిష్కారం కోసము ప్రజా సమస్యల మీద ప్రభుత్వం తీసుకురావడానికి మేము ఆందోళన చేసే కార్యక్రమం చేస్తే అనుమతి లేదని చెప్పి మమ్మల్ని గృహ నిబంధన చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు, కేసులు పెడతారు, జైల్లోకి పంపుతారు, మంత్రులు ఎమ్మెల్యేల పర్యటన అయితే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, అర్ధరాత్రి పట్టుకుపోతారు. మరి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది, రే మా తడా కేంద్రం చూపెడతామన్నారు. స్పష్టం చేసినప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈరోజు పోలీస్ అధికారులు కనీసం వాళ్ళ ముందస్తు అరెస్ట్ చేయరు, వాళ్ళ మనం కనీసం వాళ్ళను ఆపే ప్రయత్నం చేయరు. అంటే ప్రగతి భవన్కి ఎవరు పోవద్దు, రాజ్భవన్కి ఎవరైనా పోవచ్చు, రాజ్భవన్ ఎవరైనా దాడి చేయొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అనుమతిచ్చింది, ఇట్లా కుట్రయింది. వీళ్ళిద్దరు కలిసి ఈరోజు టీఆర్ఎస్ స్పాన్సర్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. టీఆర్ఎస్ సౌజన్యంతో కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం ఈరోజు హైదరాబాద్ జరిగిన విధ్వంసం ఇవ్వాలి.